హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోసు, నోట్సు, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చు అండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో నేర్చుకోబోయే షార్ట్కట్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసేటప్పుడు, స్టూడెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు లేదా ఎంప్లాయ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని హెడ్డింగ్స్ని బేస్ చేసుకుని రిపీటెడ్గా డేటా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు కొన్ని ఫార్మాట్స్ ఇచ్చాను, స్టూడెంట్ డేటా ఫార్మాట్ ఇచ్చాను, అలానే ఎంప్లాయ్ డేటా ఫార్మాట్ ఇచ్చాను. ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్ నేమ్స్, ఎంప్లాయ్ నేమ్స్ ఉండొచ్చండి. ఇక్కడ డేటా చూసుకుంటే ఒకరికి ఇచ్చిన క్లాస్ అనేది మళ్ళీ వేరే వాళ్ళకి కూడా క్లాసెస్ కానీ ప్లేసెస్ కానీ రిపీటెడ్గా ఉన్నాయో లేవా, క్లాస్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, డిపార్ట్మెంట్లు కావచ్చు. ఇందులో మార్కెటింగ్, మేనేజర్ అని ప్లేసెస్లో చూసుకుంటే తెనాలి, గుంటూరు, ఇలా మనం రిపీట్ చేసాం. ఓకేనండి, ఇలా జనరల్గా ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, స్టూడెంట్ డేటా కావచ్చు, ఎంప్లాయ్ డేటా కావచ్చు, మొత్తం ఒక 15 బిలోనే ఉంటాయి. ఓకే, ఇది కొంచెం తక్కువ డేటా కాబట్టి మనం వెంటనే టైప్ చేయొచ్చు, కానీ ఎక్కువ డేటా ఉన్నప్పుడు రిపీటెడ్గా మనకి డేటా ఎంటర్ చేసేటప్పుడు మనం ఒక షార్ట్కట్ అనేది వాడతాం. అసలు ఆ షార్ట్కట్ ఏంటి, ఆ షార్ట్కట్ అనేది ఈ ఫార్మాట్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫార్మాట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, చూడండి వ్యూయర్స్, మీకు ప్రీవియస్ ఫార్మాట్లో ఇక్కడ కంటెంట్ ఉందండి, ఇప్పుడు కంటెంట్ లేదు, తీసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఈ స్టూడెంట్ డేటా టైప్ చేసేటప్పుడు, ఎంప్లాయ్ డేటా టైప్ చేసేటప్పుడు ఎక్కడైతే సేమ్ డేటా టైప్ చేయాలో ఆ సెల్స్ బట్టి సెలక్షన్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకొని ఇదిగో చూడండి, ఈ విధంగా అండ్ ఇంత బట్టికి ఈ విధంగా, అంటే ఈ రవి దగ్గర నుంచి విజయ్, ప్రసాద్ దగ్గర నుంచి రాజు, సరోజ, శిరీష, వీళ్ళ వాటికి వీళ్ళేంది 7th క్లాస్ అండి. నేనేం చేస్తున్నాను, ఇలా టైప్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను, ఏమైంది చూసారా. అలానే నేను కంట్రోల్ పట్టుకొని ఇంతవరకు మళ్ళీ ఈ డేటా వాటికి ఈ డేటా ఇలా సెలక్షన్ చేసి, ఇప్పుడు ఏంటి, ఇది 10th క్లాస్ అండి ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు, ఎక్స్ అని టైప్ చేసి, టైప్ చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసిన సెల్స్ బట్టి ఆ డేటా అనేది అప్లై అవుతుంది. ఓకేనా, చూడండి నేను ఇంతవరకు సెలక్షన్ చేసి ఇదిగోండి తెనాలి, కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ఇదిగోండి. ఓకేనా, ఈ విధంగా అలా డిపార్ట్మెంట్లు కూడా టైప్ చేసేటప్పుడు అంతేనండి. నేను చూడండి ఇక్కడ మేనేజర్, కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ఈ విధంగా. అలానే ఈ రెండింటిని సెలక్షన్ చేయండి, ఈ మూడింటిని సెలక్షన్ చేయండి, హెచ్ఆర్ కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ కొట్టండి ఈ విధంగా. అలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు చాలా ఈజీగా డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో కంట్రోల్ ఎంటర్ అనే షార్ట్కట్ కీ ద్వారా ఈ విధంగా రిపీటెడ్గా మనం టైప్ చేసే డేటాని ఈ విధంగా తక్కువ టైంలో టైప్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.